మీ ఫేవరెట్ హీరోల తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సినిమా టాపిక్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మోస్ట్ కాంట్రవర్షియల్ సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలైంది. ఓవర్సీస్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అక్కడి నుంచి వచ్చిన టాక్ ప్రకారం చూస్తుంటే సినిమా పూర్తిగా చంద్రబాబుకు వ్యతిరేకంగానే తీసినట్లుగా తెలుస్తుంది. దానికి తోడు ఎన్టీఆర్ కుటుంబంపై కూడా నెగిటివ్ ఛాయలు వచ్చేట్లు ఈ చిత్రాన్ని వర్మ తెరకెక్కించాడని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సినిమాలో లక్ష్మీ పార్వతిని పూర్తి అమాయకంగా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా చూపించాడని తెలుస్తుంది. ఈ సినిమా టైటిల్ కార్డులోనే జనాల అటెన్షన్ని గ్రాప్ చేశారు. థ్యాంక్స్ టు బాలయ్య అనే కార్డు వేశారు. అది చూసిన జనం థియేటర్లో ఒక్కసారిగా గుళ్ళుమన్నారు. ఓ రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. అలాగే మోహన్ బాబు పాత్రకు సైతం సినిమాలో ఓ రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. సినిమా బాగుందని ఇలాంటి కథను ధైర్యంగా తెరకెక్కించాలని వర్మ గట్స్ను మెచ్చుకోకుండా ఉండలేమని అంటున్నారు. ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి మధ్య జరిగిన ఓల్డేజ్ లవ్ స్టోరీని నేటి తరానికి నచ్చేలా అద్భుతంగా తీశారట. కళ్యాణి మాలిక్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అని అంటున్నారు. లక్ష్మీ పార్వతి రోల్లో యజ్ఞశెట్టి కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్తున్నారు. ఎన్టీఆర్ పాత్రలో పి విజయ్ కుమార్ చక్కగా నటించారని కొనియాడుతున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్లో లక్ష్మీ పార్వతి గురించి కాస్త ఎక్కువగా చూపించారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సెకండ్ హాఫ్తో పోలిస్తే ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్గా ఉందని అంటున్నారు. చంద్రబాబు నాయుడు సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకోలేదని టాక్. ట్విట్టర్లో ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తుంది. కొంతమందికి సినిమా నచ్చితే మరికొందరు మాత్రం అంతేం లేదని తీసి పారేస్తున్నారు. మోహన్ బాబు వచ్చి ఎన్టీఆర్ని కలిసి తనతో ఓ సినిమా చేయమని అడగటం, అలా మేజర్ చంద్రకాంత్ చిత్రం బయటకు రావటం జరుగుతుంది. అయితే మోహన్ బాబు క్యారెక్టర్ గెటప్, క్యారెక్టరైజేషన్, డైలాగ్స్ చెప్పే విధానం ఇవి కొంచెం విచిత్రంగా అనిపించి జనాలు నవ్వుతున్నారు. ఈ సినిమాలో ఇంటర్వెల్ లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకుంటాను అని ప్రకటించడంపై వస్తుంది. మోహన్ బాబుతో చేసిన మేజర్ చంద్రకాంత్ చిత్రం పెద్ద హిట్ అవుతుంది. ఆ చిత్రం 100 రోజుల ఫంక్షన్ ఘనంగా ఏర్పాటు చేస్తారు. ఆ ఫంక్షన్కు లక్ష్మీ పార్వతిని ఒక అతిథిగా లిస్టులో కలుపుతారు ఎన్టీఆర్. ఆ తర్వాత అదే ఫంక్షన్లో తన వివాహ నిర్ణయం ఎన్టీఆర్ ప్రకటిస్తారు. తన ఇంట్లో ఆమెను వివాహం చేసుకోవడం, ఆమె పార్టీ మీటింగుల్లో పాలు పంచుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచే కథ మలుపు తిరుగుతుంది. ఈ సినిమాకు ఇదే పర్ఫెక్ట్ ఇంటర్వెల్ అంటున్నారు చూసిన వాళ్ళు. అదే సమయంలో చంద్రబాబు పాత్రతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను కూడా కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని, అవి చూసిన తర్వాత ఖచ్చితంగా మరింత చర్చ జరగడం ఖాయమని తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా కేవలం ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి మధ్య వచ్చే సన్నివేశాలతోనే సాగిపోతుంది. ఆ తర్వాత కీలకమైన సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది. వెన్నుపోటు ఎపిసోడ్ కాస్త ఆసక్తికరంగా సాగిన క్లైమాక్స్ మాత్రం ఎన్టీఆర్కు అన్యాయం జరిగిందని, మరీ ఓవర్డోస్ సెంటిమెంట్ చూపించారని తెలుస్తుంది. చివరిలో ఎన్టీఆర్ నిజమైన అంత్యక్రియల విజువల్స్ వేసి మరింత సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేశాడు వర్మ. ఓవరాల్గా ఈ చిత్రంలో అన్ని నిజాలు ఉన్నాయని చెప్పలేమని, కొన్ని మాత్రమే వర్మ చూపించాడు కానీ అన్ని కాదంటున్నారు విశ్లేషకులు. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి. మరి ఈ సినిమాపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్కి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బాక్స్పై క్లిక్ చేస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.